ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అంటే ఆబ్వియస్లీ మనం ఫ్యామిలీతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ మీకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా తీసుకొచ్చేసాను. సో రీసెంట్గా మనందరికీ బాగా తెలిసిన ఫేవరెట్ హిట్ షో తెలుగు ఇండియన్ ఐడిల్ ఆహాలో రన్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంత బిగ్గెస్ట్ సింగింగ్ షో కాంపిటీషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మనందరం రోజు రెగ్యులర్గా మంచి మంచి పాటలు వింటున్నాము, మంచి మంచి ఫీల్ గుడ్ అలా క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాము. అలా ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా లైవ్గా మనం అద్భుతమైన పాటలు మాటలు వినడానికి మనతో పాటు ఉన్నారు సింగర్ మాన్య గారు. మనం ఇంకెందుకు అలసం, హియర్వీగో మాట్లాడేద్దాం. హాయ్ మాన్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా అండి, ఆడియన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. సో సక్సెస్ఫుల్గా ఇందులో సెలెక్ట్ అయిపోయి అండ్ సూపర్గా పాటలు పాడుతున్నారు. సో ఇంకా 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 ఫ్యూచర్ బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. సో కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఎంట్రీ ఎలా జరిగింది? సో ఫస్ట్ ఏంటంటే, యాక్చువల్లీ చాలా షోస్ నుంచి పాడుతూ ఉన్నాను చిన్నప్పటి నుంచి. సో ఏంటంటే ఆ రికగ్నిషన్ ఉందన్నమాట. సో ది కాల్డ్ మీ అనమాట, ఇట్లా ఒక షో ఉంది, మేము ఇట్లా చేస్తున్నాము, మీరు పార్టిసిపేట్ చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా అన్నట్టు. ఇంకా ఇండియన్ ఐడల్ తెలుగులో వచ్చింది అంటే హౌ కెన్ వి సే నో, అది కూడా శ్రీరామచంద్ర అన్న హోస్ట్ అంటే ఇంకా. సో ముందే చెప్పారా ఇలా వీళ్ళు అనుకుంటున్నాం అంటే? అది ముందే టాక్ ఎప్పుడో వచ్చేసింది కదా, సో అట్లా తెలిసిందనమాట, అట్లా చూచాయిగా. సో గాసిప్స్లో అలా అలా తెలిసిపోయింది. సో అయితే వివర్ లైక్ వావ్, అయితే ఇంకా ఖచ్చితంగా హీ హ్యాస్ బీన్ అవర్ ఇన్స్పిరేషన్. మనందరికీ తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి విన్నారు అంటే ఆ షో ఇప్పుడు మళ్ళీ తెలుగులో వస్తుందంటే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. సో అట్లా నేను ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క స్టెప్ వెళ్లే కొద్దీ జడ్జెస్ ఇంప్రెస్ అవ్వడం, మాకు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి వాళ్ళు లేచి నుంచోవడం, అలా సెలెక్ట్ అయిపోవడం, అట్లా జరిగిపోయింది. ఓకే, అండ్ ఈ ఇంట్రెస్ట్, ఈ సింగింగ్ అనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మీకే స్టార్ట్ అయిందా, ఆర్ ఇంట్లో అమ్మ నాన్న ఎవరికైనా బాగా ఇష్టం ఉండి నేర్పించి చేశారు? సో ఎలా అంటే, చిన్నప్పుడు నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఐ యూస్ టు ఆస్క్, అంటే ఏ పాట రిలీజ్ అయినా అమ్మని, అమ్మ ఈ పాట నాకు నేర్పించు అని చెప్పి వచ్చిరాని మాటలతోనే ఒక పాట నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు, రామా రామా పాట అని చెప్పి లామా లామా అనుకుంటూ పాడుతూ ఉండేదాన్ని. అమ్మ కూర్చోబెట్టి ఇది ఇది అని చెప్పి, పదాలు రావు కదా, చెప్తూ ఉండేది. అలా విని విని మొత్తం పాట చూడకుండా అప్పుడు పాడేసేదాన్ని, ఇట్లనే లామా లామా అనుకుంటూ మొత్తం పాట పాడేసేదాన్ని. వాళ్ళకి ఏంటంటే ఓకే, తినకి ఇంట్రెస్ట్ ఉంది దీని సైడ్లో అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడు జాయిన్ చేశారనమాట. స్టార్టింగ్లో ఆ సారీ అనుకుంటూ ఇలా తూగులుతూ తూగుతూ పాడేవాళ్ళు. తర్వాత వన్స్ మా నాన్న ఏంటంటే బయటకు తీసుకొచ్చారు నన్ను, అంటే తినకు తెలియాలి ఇండస్ట్రీ సింగింగ్ ఎలా నడుస్తుంది, ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని చెప్పి నన్ను 2nd క్లాస్ నుంచి తీసుకొచ్చి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించారు. ఇంకా అప్పటి నుంచి ఇంకా అందరినీ చూస్తూ మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ఇంకా ఎంత నేర్చుకోవాలి, అలా అలా ప్యాషన్ పెరిగిపోయింది, జర్నీ స్టార్ట్ అయింది. సో రామా రామా సాంగ్తో స్టార్ట్ అయింది. సో అండ్ ఇట్స్ డివోషనల్ సాంగ్ ఆల్సో. సో ఒకసారి ఆ పాట పాడితే, రామా 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 నీలి మేఘశ్యామ రామా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబోసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ రామ. ఇట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్. సో ఈ లెక్కన ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్లో ప్రపోజల్స్ మామూలుగా వచ్చిండేవి కాదు కదా, బికాస్ పాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఒక ఇంప్రెషన్ అలా అలా ఉండిపోతుంటారు. అలాంటిది ఇంత అందంగా ఉండి అందంగా పాట పాడుతూ ఉంటే మరి అప్పట్లో ఫాలోయింగ్ మామూలుగా ఉండేది, అంటే ఇప్పటికీ ఉండి ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదైనా బాగా గుర్తుందా, అంటే మీ వెంటబడిన స్టోరీస్ ఏదైనా క్రేజీ స్టోరీ? అంటే అదే కాలేజ్కి సైకిల్లో, అదే స్కూల్కి సైకిల్లో వెళ్ళేదాన్ని అనమాట. సో ఆ సైకిల్ బుట్టలో లెటర్స్ రావడం కానీ గిఫ్ట్లు వేయడం కానీ అందరూ ఇట్లా గాసిప్ చేసుకుంటూ ఇలా మన కాలేజ్లో స్కూల్లో ఒక సింగర్ ఉందిరా మాట్లాడాలరా అనుకుంటూ మాట్లాడుతూ నేను వెళ్తుంటే వాళ్ళు అరుచుకుంటూ అలా చాలా జరిగేది. బాగానే లెటర్స్ ఓకే కానీ గిఫ్ట్లు కూడా వచ్చాయంటే అది మాట, కానీ నేను ఎప్పుడు ఆ గిఫ్ట్లు తీసుకునేదాన్ని కాదు. మరి ఎవరో తెలియకుండా ఏం చేసేవాళ్ళు? అలా అలాగే పెట్టేసేదాన్ని నేను పక్కన, వాళ్ళు మళ్ళీ ఇంకా పాపం హర్ట్ అయ్యి తర్వాత ఇచ్చేవాళ్ళు కాదు.
ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించలే, ఇంట్రెస్టింగ్ లెటర్ ఆర్ ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ అంటే కొన్ని కొన్ని క్రేజీగా ఇలా కూడా ఉంటారు. లెటర్స్ లో వాళ్ళు రాసే కవితలు మామూలుగా ఉండవు అన్నమాట. అలా ఒకటి వదలండి. అదే చిన్నతనం కదా, ఏదో 6th 7th క్లాసులోను దోచేసుకున్నావు నా మనసు, నేను మీకు ఇస్తాను రోజు, ఏమిటేమిటో ఉండే కామెడీగా ఉంటాయి. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి చూపించేవాళ్ళ లెటర్స్ గిఫ్ట్ ఏం లేదు, అన్ని కట్ ఇంట్లో సిట్ కాలేజ్ కి సైకిల్ ఏం లేదు, నువ్వు నోరు మూసుకొని నేను దింపుతాను రా అంటారు మళ్ళీ. ఇప్పుడైతే ఇంకా పెద్ద అయిపోయాం కాబట్టి ఓకే ఓకే అంతే. సో అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు చదువుతున్నారా ఆర్ కంప్లీట్ అయిందా? ఇప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్లో. అండ్ మ్యూజిక్లో నాది డిప్లొమా అయిపోయింది, వైవిఎస్ పద్మావతి మేడం గారి దగ్గర ఎస్వి మ్యూజిక్ కాలేజ్లో డిప్లొమా చేశాను. కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ బాగుంది, మ్యూజిక్ది హైలో ఉంది ఇంకా. సో అలా బ్యాలెన్స్డ్గా మొత్తానికి చేస్తున్నారు. అండ్ హైదరాబాద్లో ఇప్పుడు సెటిల్డా ఆర్ అక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాను ఇట్లా రికార్డింగ్స్ ఉన్నప్పుడు కానీ షోస్ ఉన్నప్పుడు కానీ. సో చిన్నప్పటి నుంచి హైదరాబాద్ హ్యాస్ బీన్ మై సెకండ్ హోమ్. ఎప్పుడు నెలకి 2 సార్లు ఖచ్చితంగా హైదరాబాద్ రావాలి, పాడాలి, వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఇంక ఇక్కడ సెటిల్ అవుదామని అనిపించేదా? హాస్టల్ సంథింగ్ అనిపిస్తుంది అనిపిస్తుంది, కాకపోతే అది విడలేను ఇది విడకూడదు టైప్స్లో. సో అలా అటు ఇటు షిఫ్ట్ అనమాట రాకెట్ లా. కానీ కొన్ని కొన్నిసార్లు సడన్ గా రావడం అంటే కష్టం కదా. అవును, అలా చాలా ఛాన్సెస్ మిస్ అయినవి కూడా ఉన్నాయి మంచి మంచి మూవీస్ కి. ఇక్కడ మనకి అవైలబిలిటీ ఇంపార్టెంట్ కదా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా. సో అలా కొన్ని ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి, దానివల్ల రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఫోన్లే ఒక కరెక్ట్ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తున్నా. అలా ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను, ఉంటున్నాను. చాలా జరిగింది. అండ్ ఆడిషన్లో ఫస్ట్ పాడిన పాట ఏంటి? సో ఆడిషన్ నాది ఏంటంటే చాలా కాంట్రాస్ట్లో వెరైటీగా జరిగిందనమాట. సో మాది యాక్చువల్లీ కొండపైన, మా నాన్నగారు కొండపైన ప్రధాన అర్చకులు అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులు. సో ఫుల్ ఫ్యామిలీ ఫుల్ ట్రెడిషనల్ డివోషనల్ అనమాట. ఫుల్ పట్లంగా ఓణి వేసుకొచ్చాను, కట్ చేస్తే నేను పాడిన పాట ఊ అంటావమ్మా. సంబంధం లేదు అంటే ఏంటంటే నాకు ఏవీలో మొత్తం వాళ్ళు చూపించినప్పుడు మీరు చూసుంటే మొత్తం నాన్నగారు పూజ చేస్తుంటే నేను ఆయనతో పాటు పాడడం డివోషనల్ అంటే చూడగానే ఈ పిల్ల డివోషనల్ ఓకే, కానీ ఈ పిల్ల ఇలాంటివి కూడా పాడుతుంది, వర్సటైల్ సింగర్ అని నేను చూపించుకోవాలి అని చెప్పి ఆ పాట పాడనమాట. తమన్ గారు నిత్యామీనన్ గారు అయితే షాక్, నీ డ్రెస్ ఏంటి, నువ్వు పాడే పాట ఏంటి అని చెప్పి. ఎందుకు ఇలా చూస్ చేసుకున్నావు అంటే అప్పుడు చెప్పానమాట, ఐ వాంటెడ్ టు షో ద వర్సటాలిటీ ఆఫ్ మై వాయిస్. సో ఎప్పుడు ఒక జోనర్కి స్టిక్, ఎంత క్లాసికల్లో డిప్లొమా చేసినా సింగర్ అన్నాక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హీఈస్ వర్సటైల్ సింగింగ్లో హీఈస్ ద బెస్ట్. సో అట్లా ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనమాట. సో ఊ అంటావా మావా సాంగ్తో నా ఆడిషన్ స్టార్ట్ అయింది. సో మరి ఇప్పుడు ఊ అంటావా సాంగ్ పాడితే మేము కూడా ఊ అంటాం. కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు, కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి, ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, హోయ్ ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. సో ఈ పాట ఎక్కడ పాడినా ఎవరైనా పాడండి, ఇంకా పాడండి, ఇంకా పాడండి, ఇంకా ఇంకా పాడండి అని అంటే. బట్ ఇట్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. అండ్ ఆ వాయిస్ ఉంది కదా చాలా సూతింగ్, బేసిక్గా సింగింగ్కి వాయిసే బెస్ట్ కాబట్టి బాగుంది. అంతకుమించి టెర్మినాలజీ నాకు కూడా తెలియదు, ఇంకా మాట్లాడితే కొడతారు, నీకేం తెలుసు సింగింగ్ గురించి ఇన్ని చెప్తున్నావు అని. సో మాన్య గారు, సో ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళే కొద్ది చాలా ఇంకా తెలుస్తుంటాయి, అంటే ఇక్కడ ఉన్న సింగర్స్ ఎవరు, కొన్ని కొన్ని మన ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా చూస్ చేసుకుంటూ ఉంటాం. సో పాటల చూసింగ్ ఎలా స్టార్ట్ అయింది? సో పాటలు నేను ఎంత వీలైతే అంత, ఒక జోనర్ ఒకసారి పాడితే అది రిపీట్ అవ్వకుండా ఉండేటట్టు ట్రై చేస్తాను. సో అందరూ ఎవరి యునిక్నెస్ ఒకటి ఉంటుంది కదా, సో ఉన్న కాంపిటీటర్స్ అందరూ ఎవరి బెస్ట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. సో నేను నా యునిక్ ఐడెంటిటీలా నేను ప్రూవ్ చేసుకోవాలి అంటే ఐఎమ్ షోయింగ్ మై వర్సటాలిటీ అనమాట. సో ప్రణవాలయ పాహి పాడాను, టిపికల్ క్లాసికల్ సాంగ్. తర్వాత ఊ అంటావా, ఇట్స్ టిపికల్ మాస్. తర్వాత మయ్యమయ్య పాడాను, అది కంప్లీట్ సపరేట్ జోనర్ అనమాట. సో అట్లా సాంగ్ సెలెక్షన్ ఇట్లా ఉండింది నాది.
ఎవరైనా హెల్ప్ చేస్తారా ఇంట్లో? అంటే ఈ పాట ఏమైనా ట్రై చేయకపోయా? ఇంట్లో అక్కలు, మా అక్కలు నా బెస్ట్ టీచర్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. సో ఇద్దరికి, మా పెద్దక్కకి నాకు 10 ఇయర్స్ గ్యాప్, చిన్నక్కకి నాకు 7 ఇయర్స్ గ్యాప్ అనమాట. దే ట్రీట్ మీ లైక్ ఎ బేబీ. సో ఇంకా మాన్య ఇది పాడు ఇది పాడు, ఈ పాట నీకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. మరి అంత ఏజ్ గ్యాప్ అప్పుడు ఎంకరేజ్ చేస్తారు? సంవత్సరం గ్యాప్ ఉంటే కొట్టుకొని చచ్చిపోతాం. మా ఫస్ట్ పెద్దక్కలు బాగా కొట్టుకుంటారు చిన్నప్పుడు, జుట్టు పీకేసుకొని కొట్టేసుకుంటారు. మళ్ళీ నాది వచ్చేసరికి చిన్న పాపలాగా ఒక ముద్దు గుమ్మలాగా గారాభం ఎక్కువే. సో ఇలా అనే లోపు అన్నీ వచ్చేస్తుంటాయా? మా అక్కలు అమ్మని తిడతారు, ఏంటమ్మా నువ్వు దానికి అసలు తిట్టనే తిట్టవు అది ఇది అని, చిన్న పిల్లే అని. మా అండ్ జర్నీలో ఎవరికైనా ఒక మంచి ఫేవరెట్ ఎవర్గ్రీన్ సాంగ్ ఉంటుంది, అంటే ఎవరైనా అడిగినప్పుడు, ఎవరైనా క్యాజువల్గా ఒక పాట పాడవా అన్నప్పుడు ఫస్ట్ మన నోటి నుంచి ఆ వాయిస్ే వస్తుంది, ఆ సాంగ్ వస్తుంటుంది. సో అలా మీ బెస్ట్ సాంగ్ ఏంటి? నాకు అట్లా ఎందుకో ఎప్పుడు క్లాసికల్ జోనర్ వస్తుంది. ఎవరైనా నన్ను పాడు అనగానే నాకు మైండ్లో స్ట్రైక్ అయ్యేది దేవుడు పాటలే. అంటే చిన్నప్పటి నుంచి నాన్నతో కొండపైన అట్లా నాకు చూసి చూసి, నాన్న అక్కడ పూజ చేస్తుంటే ఇక్కడ నేను పాడుతూ, నాకు పాట నాలో నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు అంటే అసలు స్టార్ట్ అయింది క్లాసికల్ మ్యూజిక్తో. సో వెంటనే ఒక క్లాసికల్ పాట గుర్తొచ్చేస్తుంది. ఏది? సో వెంకటాచల నిలయం అని చెప్పి మా నాన్న ఫేవరెట్ సాంగ్ అనమాట అది. సో మరి తిరుపతి నుంచి వచ్చినప్పుడు దేవుడు పాట పడకపోతే నన్ను తిడతాడు వెళ్ళిలో. సీ వాట్ ఈస్ దిస్ ఇంటర్వ్యూ కేసీ అని అంటారు. సో కాబట్టి ప్లీజ్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వెంకటాచల నిలయం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. వావ్, అలా ఒక 2 నిమిషాలు తిరుపతికి వెళ్ళి అలా స్వామిని చూసేసి మళ్ళీ వచ్చేసాను నేను. బట్ దట్స్ రియల్లీ నైస్. అండ్ డివోషనల్ సాంగ్స్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్ని ఫీల్ని క్రియేట్ చేస్తాయి. ఎలాంటి జోనర్ పాట పాడినా క్లాసికల్ సంగీతం పాడినంత ఆ తృప్తి, కష్టం నేర్చుకోవడం ఎంత కష్టమో పాడేటప్పుడు వచ్చే తృప్తి కూడా అంతే బాగుంటుంది. అవును. అండ్ ఈ మన షోలో పాడిన పాట మయా మయా సాంగ్ నాకు తెలిసి ఇప్పుడు అందరు ఉద్దేశించారు, బట్ స్టిల్ దట్స్ మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అండ్ ఈ వాయిస్ నుంచి మయా సాంగ్ అనేది జనరల్గా ఎక్స్పెక్ట్ చేయరు, సూతింగ్గా ఉండే పాటలు ఇలాంటి జోనర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఆ మయా సాంగ్ కూడా ఒకసారి మాకు. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని పేడికి కావాలా కోగిలి నీదే లేచలి, ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని పేడికి కావాలా కోగిలి నీదే లేచలి, ఈ మేఘపు నౌకలపై ఎదు మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి, మయ్యా మయ్యా గులాబీ దారలు తుంచి కవ్వించి, మయ్యా మయ్యా ఇత పనల తనువుల రపరప విన్నావంటే, మయ్యా మయ్యా గులాబీ దారలు తుంచి కవ్వించి, మయ్యా మయ్యా ఇత పనల తనువుల రపరప విన్నావంటే. అండ్ మీ ఇంట్లో ఇంకెవరైనా సింగర్స్ ఉన్నారా? లేదండి. లేదు, మీరు మాత్రమే అలా వచ్చారు అలా? బట్ ఎందుకంటే మాది కంప్లీట్ ట్రెడిషనల్ డివోషనల్ ఫ్యామిలీ కదా. ఎవరు అంటే అబ్బాయిలు అయితే కొండపైన పూజ చేయడానికి వెళ్ళిపోతారు, అమ్మాయిలు అయితే అదొక చదువు అట్లట్లా. అవును. అండ్ పాటలు పాడినా కూడా ఏదో డివోషనల్ సాంగ్స్ ఇంటి వరకే ఉంటాయి తప్ప, ఇలా బయటకు వచ్చి ఇలాంటి పాటలు పాడడానికి మళ్ళీ ఎవరైనా ఏమైనా అంటారేమో అడుగుతారేమో ఇలాంటివి చాలా ఉంటాయి. ఎప్పుడైనా నాన్నగారు అంటే షోస్ వరకు వస్తున్నప్పుడు ఎప్పుడన్నా ఆలోచించారా?
లేదు, మా నాన్నగారు ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదు. అంత పూజ కార్యక్రమాలు ఎంతున్నా కూడా చిన్నప్పటి నుంచి నాతో పాటు వచ్చి నాన్న నాతో పాటే రూమ్లో ఉండి, అంటే బయట ఎక్కువ రారు కదా ఇలాంటి ఫ్యామిలీస్ వాళ్ళు. కాకపోతే మా నాన్న నా కోసం మా పాప పాడాలి, తనకు ఆ క్యాపబిలిటీ ఉంది, జనాలు చూడాలి మెచ్చుకోవాలి అని చెప్పి తను చాలా సాక్రిఫైస్ చేసి నా కోసం వచ్చేవాళ్ళు. మా అమ్మగారు కూడా తను చాలా నాకు బాగా ఎంకరేజ్మెంట్, మా అమ్మ నాన్న ఇద్దరు ఫుల్ సపోర్ట్ చాలా. ఓకే, అండ్ దీంతోపాటు ఇంకేమైనా డ్రీమ్స్ గోల్స్ ఏమైనా ఉన్నాయా యాజ్ పర్ ఎడ్యుకేషన్? సో ఏంటంటే ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను. సో చిన్నప్పటి నుంచి నువ్వు ఏమవుతావు అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ అనేదాన్ని. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇంటర్ డిగ్రీ నుంచి నేను సివిల్స్ కోచింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో అది ప్రొఫెషనల్, ఇది ప్యాషన్. అంటే చిన్నప్పుడు మేము కూడా ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ ఏది కనిపిస్తే అది చెప్పేవాళ్ళు. బట్ మీరు ఇంత చాలా సీరియస్గా తీసుకున్నారు, అది చాలా మరి ఇంత సీరియస్గా తీసుకున్నారని అనుకోలేదు. బికాజ్ ఇట్స్ ఫుల్ అంటే బీటెక్ ఆర్ సంథింగ్ మేనేజ్ చేయొచ్చు, బట్ సింగింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ సివిల్స్ మేనేజ్ చేయడం ఇట్స్ హైలీ టిపికల్. బట్ దాన్ని ఇంకా సీరియస్గా తీసుకొని అదే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పాటలు కంప్లీట్గా డెడికేషన్ దీని మీదే ఉంటుంది. సో ప్రోగ్రామ్స్ ఎంత కాదని ఒక వారం ఎంతో గ్యాప్ వస్తుంది, వారం ప్రోగ్రామ్స్ ఉంటే వారం ఖాళీ, ఆ మిగిలిన ఖాళీ వారంలో నేను చదివేసుకుంటాను. అట్లా అట్లా అకాడమిక్స్లో ఎప్పుడు నాకు ప్రాబ్లం అవ్వలేదు. ఇంకా లవ్ ఇలాంటి వాటికి అసలు టైమే ఉండదేమో, అంత టైం లేదండి. అండ్ మా నాన్నగారు చెప్తారండి, ఆ టైప్ నేను అవునా, అంటే ఫుల్ స్ట్రిక్ట్ ఇలాంటి విషయాల్లో ముందే నాన్నగారు ఇంట్లో ఏం చెప్తారు? నాన్నగారు తిడతారండి. చెప్తారా ఇలాంటి విషయాలు ఎప్పుడైనా నాన్నగారు, అంటే బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, ఇట్లా జాగ్రత్తగా ఉండు, ఎవరు ఇప్పుడు ప్రపంచం బాగాలేదు, నువ్వు అలా ఏం చేయకు, అలాంటి పనులు మాత్రం చేయొద్దు, అసలు మా పేరు ప్రతిష్ట అవన్నీ చాలా, ఆ ఆప్షన్ మాకే ఇచ్చేసేయి. అదే ఇలాంటివి ఉన్నాం కదా, నువ్వు నీ పని చేయి మేము మా పని చేస్తాం అంతే. బట్ ఇంకా ఈ ఏజ్లో నువ్వు పెళ్లి చేసుకో ఇలాంటివి కూడా? అలాంటివి ఏం లేదండి, నాకు నా ఫస్ట్ కెరియర్ పరంగా తిను ఫస్ట్ తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ఇంట్లో ఉండింది ఎప్పుడు. వాళ్ళు ఎప్పుడు హడావిడబడలేదు, ఎప్పుడు నన్ను కూడా ఏం చెప్పలేదు. సో నువ్వు ఫస్ట్ నువ్వు ఏం చేయాలో అది చెయ్యి, తర్వాత జరిగేవి జరుగుతాయి. ఫస్ట్ నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేశారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత పాటతో కదిలిస్తారు చూసారు మనుషుల్ని, ఆ టైప్ ఆఫ్ వర్షన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ అనుకున్నాను నేను. అదే అంతేగా, ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత అందరినీ పాటతో ఇలా మార్చేయచ్చు. అంతే అంతే, బట్ దట్స్ వెరీ నైస్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అంటే పాటతో మాయ చేసే మంత్రం సాధించాలని కోరుకుంటున్నాను. సో ఇది కూడా ఎక్కడ తిరుపతి అనే ఎడ్యుకేషన్? ఎమరాల్డ్స్ డిగ్రీ కాలేజ్లో తిరుపతిలో చదువుకుంటున్నాను. ఇప్పుడు సివిల్స్ కోచింగ్ తీసుకునేది హైదరాబాద్లో బైజూస్లో. సో ఇంకా హైదరాబాద్లోనే నేను కోచింగ్ కూడా చేసుకుంటున్నాను కాబట్టి రికార్డింగ్స్ కూడా ఇక్కడ నుంచే, మాది సాటర్డే సండే మాత్రమే నా కోచింగ్, పొద్దున్న 9 to 9, మిగిలిన మండే టు ఫ్రైడే ఖాళీ. ఆ టైంలో రికార్డింగ్స్ ప్రోగ్రామ్స్ షోస్ అవుతూ ఉంటాయి, చాట్లో మేనేజ్. ఎప్పుడైనా నాకు నిజంగానే డౌట్, అంత సీరియస్గా కోచింగ్ అనేటప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో పాట అన్నావు కదా? చాలా సార్లు అసలు ఏదో కొన్ని కొన్ని ఇప్పుడు హిస్టరీ అలాంటివి చెప్తున్నప్పుడు ఎంత కాదన్నా ఒక నిమిషం మనం ఆవలింతలు వస్తాయి, బోర్ కొడుతుంది. ఆ టైంలో ఏదో ఒక పాట మైండ్లో అలా రన్ అవుతూ కళ్ళు మూసుకొని ఆయన పాటికి ఆయన చెప్పుకుంటారు, మా పాటికి మా పాట పోతుంటుంది. ఒక పాట అయిన తర్వాత అప్పుడు ఉల్లాసం వస్తుంది అనమాట, ఓకే చెప్పండి సార్ అని చెప్పి తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది అవుతుంటే ఇట్లా. సో బాగా రెగ్యులర్గా అంటే ఇంట్లో కూడా పాటలు పాడుతుంటారు అమ్మ? నేను యాక్చువల్లీ కుకింగ్ ఎక్కువ చేస్తాను. ఇన్ని మంచి అలవాట్లు ఉంటే కష్టం మాస్టర్, ఒకటో రెండో అడ్జస్ట్ అవుతాం, బట్ పాటలు మాటలు ఎలా అలా? అదే లాక్డౌన్లో ఇవన్నీ నాకు ఇంకేమి చేస్తాం ఇవే. ఓకే, ఇలాంటివన్నీ ఇంటర్వ్యూ మర్చిపోమని నేను పర్సనల్గా తీసుకున్నానంటే కష్టం, ఎంతోమందిని బలి చేయాల్సి వస్తుంది. సో కుకింగ్లో ఏంటి బాగా ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ అయితే పన్నీర్ బటర్ మసాలా, అది నేను చేసుకునే పన్నీర్ బటర్ మసాలానే నాకు ఇష్టం. సో ఎప్పుడు కావాలన్నా వెళ్ళిపోయి పాటలు పెట్టేసుకొని హాయిగా తరుక్కొని చేసేసుకొని తిని ప్రశాంతంగా తిని. మా నాన్నకి నా పన్నీర్ బటర్ మసాలా పిచ్చి, నేను చేశానంటే ఖచ్చితంగా నాన్న కోసం ఎక్స్ట్రా ఇంత చేయాలి. ఓ, సో ఒకరోజు చెప్తే మరి మేము కూడా అలా వచ్చి పన్నీర్ బటర్ మసాలా తినేసి వెళ్తాం కదా? తప్పకుండా చేస్తాం, తప్పకుండా. ఇంటర్వ్యూ అయిపోయాక అలా 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 వెళ్ళిపోతుంది అంతే, దాంట్లో అలా నిమ్మకాయ పిండుకొని అలా ప్లీజ్ ప్లీజ్.
నేనే కాదు మా కెమెరామెన్ లో కూడా ఈగర్ గా చూస్తున్నారు ఏంటి మీరు పన్నీర్ బటర్ మసాలా అంటే హౌ వి కంట్రోల్. అదే కదా. సో అలా మొత్తానికి అండ్ ఈ జర్నీలో బాగా ఇండియన్ ఐడల్ లో ఒక మెమరబుల్ పాయింట్ ఆర్ మెమరబుల్ కాంప్లిమెంట్ ఏంటి? సో రెండున్నాయి. సో ఫస్ట్ ఊ అంటావా మామ పాడినప్పుడు అయితే నిత్యా మీనన్ గారు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసి నా హార్ట్ దోచేసుకున్నావు అని చెప్పి నుంచనేసి షీ వాజ్ డ్యాన్సింగ్ అనమాట. ఆబ్వియస్లీ ఇంకా నేను వెర్సటాలిటీ చూపించాలి అనుకుంటున్నప్పుడు జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు అన్నప్పుడు ఇట్స్ మై వన్ ఆఫ్ ది మెమరబుల్ మూమెంట్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే తమన్ గారు మయ్యమయ్య పాట పాడినప్పుడు ఈ పాటని నేను ఏఆర్ రహమాన్ గారికి లింక్ పంపిస్తాను, హీ హ్యాస్ టు లిజన్ దిస్ తెలుగు వర్షన్ ఆఫ్ మయ్యమయ్య. చాలామంది తమిళ్ హిందీ పాడుతుంటారు, తెలుగు తక్కువ మంది పాడతారు. అది కూడా ఆర్కెస్ట్రా ఉండేది మాకు 8 మెంబర్సే. ఆయన 100 మందిని వాడి ఆర్కెస్ట్రాతో చేస్తారు కానీ మీరు 8+1తో మీరు పని కానిచ్చేశారు. అన్ని మాడ్యులేషన్స్ వస్తాయి ఈ పాటలో, 3-4 పాడరు ఈ పాట, అలాంటిది ఒకటే పాడావు, అలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారనమాట. ఇంకా లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతాయి. సో అంతే. అండ్ తమన్ గారిది మీకు బాగా గుర్తున్న పాట ఏంటి అంటే ఈ షోకి రాకముందు రెగ్యులర్గా తమన్ గారిది మీ ఫేవరెట్ సాంగ్? అప్పట్లో సార్ వస్తారా వస్తారా అది అందరి మైండ్స్లో అలా ఉండిపోయింది. ఇప్పుడు ఇంకా కళావతి. కళావతి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే బద్నామీ శుభగే త్వం జీవ శరదాంశకం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఎందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటీ నాకే తడబాట అసలేందే గుండె దడగుంది విడిగుంది చడిసిందే నిన్ను జతపడమని తెగ పిలిచినదే కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మాన్ కమ్మాన్ కళావతి నువ్వు లేకుంటే అదో గతి. సో అండ్ నిత్యా మీనన్ గారు కూడా ఆబ్వియస్లీ తను కూడా సింగర్ ఆల్రెడీ, అంటే మేము ఫస్ట్ అసలు తన సినిమాలో పాట పాడినప్పుడు నిత్యా మీనన్ గారు పాడారు అని అంటే షాకింగ్లో ఉండే సీరియస్లీ అని. సార్ ఆ నిత్యా మీనన్ గారితో మీకు ఏమైనా పర్సనల్ ఈ పాటలతో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అదే ఊ అంటావా మామ అప్పుడు షీ వాజ్ ద ఫస్ట్, చాలా ఎగ్జైట్ అయ్యి జడ్జెస్లో నాకు ఫస్ట్ ఓకే చెప్పింది నిత్యా మామ గారు. తర్వాత వేరే వాళ్ళు వేరే పాటలు పాడించుకొని తర్వాత ఓకే చేశారు. కానీ నేను అలా పాట స్టార్ట్ చేసి ఆ బీట్ రాగానే షీ స్టూడ్ అప్ అండ్ స్టార్టెడ్ డ్యాన్సింగ్ అనమాట. అండ్ ఎప్పుడు మా పాట పాడేటప్పుడు కూడా తన కాంప్లిమెంట్స్ ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయంటే తన తెలుగు అంటే వినడానికి చాలా ఇంకా వినాలి అనిపించే లాంటి షీఈస్ ద నైటింగేల్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్. అసలు ఎంత ముద్దుగా ఉంటారో, ఎంత బాగా డ్రెస్ చేస్తారో, మేము అలా చూస్తూ ఉంటాం ఆవిడని ఎంత బాగున్నారు అని చెప్పి. అండ్ తమన్ గారిలో మీరు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బేసిక్గా మనం తమన్ గారు అన్నప్పుడు మనకి బయట నుంచే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, బట్ మనం దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో వాట్ యు అబ్జర్వ్డ్ ద మోస్ట్? ఆయన ఈస్ ద హ్యూమరస్. ఆయన హ్యూమర్ని మనం అసలు అసలు మ్యాచ్ చేయలేం. అసలు ప్రతి మాటలో ఆయనకి ఎంత అంటే హీ క్రియేట్స్ ద పాజిటివ్ వైబ్ అనమాట సెట్లో. ఎప్పుడు మేము తమన్ సార్ని అట్లా చూడలేదు, ఎప్పుడు వర్క్ పాటలు అమ్మో జడ్జ్ అన్నట్టే ఉంది. కానీ తర్వాత వెన్ వి స్టార్టెడ్ టాప్ 12 ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫన్ ఫన్ ఫన్, ఇఫ్ యూ సీ ద ఎపిసోడ్స్ ఆల్సో, అసలు ఆయనది కార్తిక్ గారిది డూవో అయితే ఇంకా అసలు నవ్వు ఆపుకోలేం మేము. చాలా ఫన్ పర్సన్, అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఈ 3 జడ్జెస్లో బాగా సింక్లో ఉండే ఇద్దరు ఎవరు? తమన్ గారు కార్తిక్ గారు. తమన్ గారు కార్తిక్ గారు వాళ్ళిద్దరు బ్రోమాన్సే. అసలు ఎంత నవ్వుకుంటా డే పోడా డే ఎన్న మచ్చా అనుకుంటూ వాళ్ళిద్దరు భలే మాట్లాడుకుంటారు. సో మంచి సింక్లో ఉంటారు. సో ఫుల్ ఫన్. అండ్ నిజంగా ఈ మధ్య తమన్ గారు నిజంగా అంటే తమన్ గారు ఉండే వర్క్కి ఆయన స్టైల్కి ఆయన ఎలా ఉంటారో అనేది ఉండదు, కానీ ఈయన ఇంత సింపుల్గా ఉంటారా, ఇంత జ్యువెల్గా ఉంటారా అనేది ఇప్పుడిప్పుడే చూస్తున్నా. సో మీకు ఓవరాల్ తెలుగు ఇండియన్ ఐడల్ సెట్లో పార్టిసిపెంట్స్ అవ్వచ్చు జడ్జెస్ అవ్వచ్చు, ఓన్లీ వన్ ఫేవరెట్ పర్సన్ అంటే ఎవరు? నాకు ఫేవరెట్ అంటే ఇంకా శ్రీరామచంద్ర. అసలు ఆయన ఎనర్జీ, ఆయన స్పాంటేనిటీ అసలు నెక్స్ట్ లెవెల్. మేమన్నా పొద్దున్న 10 PM స్టార్ట్ అయితే సరే మధ్యాహ్నం ఈవినింగ్ వరకు ఓకే,
ఎనర్జెటిక్గా ఉంటాం. తర్వాత అందరూ ఇంకా ఎప్పుడవుతుంది అనుకున్నట్టు ఉంటాం. బట్ ఆయన మాత్రం మమ్మల్ని చీరప్ చేసి ఆయన పాడిస్తారు, నవ్విస్తారు, మాలో కలిసిపోతారనమాట ఆయన. సో హీస్ అవర్ ఇన్స్పిరేషన్. అక్కడ ఉన్నప్పుడు కూడా అబ్బా అన్న ఇంత బాగున్నారు, మనం ఏందిరా అనుకొని మళ్ళీ మేము కూడా చీరప్స్టిక్గా అయిపోతూ ఉంటాం. నా ఫేవరెట్ పర్సన్ శ్రీరామచంద్ర. మేము వెళ్ళేటప్పుడు కూడా పాటకు వెళ్ళే ముందు కూడా మీరు చూసుకోండి, మైక్స్ చెక్ చేసుకోండి, శృతి బాగా విని పాడండి, హీల్ గైడ్ అస్. సో ఇండియన్ ఐడల్ విన్నర్ అయ్యండి, ఒక కంటెస్టెంట్కి నువ్వు అంత గైడ్ చేస్తున్నావు అంటే వెరీ బెస్ట్ థింగ్. ఆయన పర్సనాలిటీ, అడ్మైర్ హిమ్ ఏ లాట్. సో అందరిలో అలా కలిసిపోయి ఉండే తత్వం. అవును. సో మొత్తానికి ఇలా ఇండియన్ ఐడల్ ద్వారా ఒక మంచి ప్లాట్ఫామ్, ఆబ్వియస్లీ చాలా ఇంతకుముందు పర్ఫామ్ చేశారు అండ్ ఇది కూడా ఒక బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా సినిమాల్లోకి ఎంటర్ అయిపోయి మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, అండ్ ఇంకొక ఫ్యాంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ అండ్ ఆల్సో కీప్ ఓటింగ్ గైస్. ఇన్ని రోజులు చాలా ఓట్స్ చేసి సపోర్ట్ చేశారు, సో ఓట్స్ వేయండి. ఇంత ఎంటర్టైన్మెంట్ మీకు షోలో కూడా ప్రొవైడ్ చేస్తాను, సో కంటిన్యూ అవ్వాలంటే కీప్ ఓటింగ్. Yes. Thank you so much.